ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, ఎందుకంటే అందరికీ ధనం కావాలి. ఆ ధనం మన దగ్గర ఉండాలో ఉండకూడదో నిర్ణయించేది లక్ష్మీదేవి కనుక. లక్ష్మీదేవి తమను అనుగ్రహించి ఎప్పుడూ వారి ఇంట్లోనే స్థిరంగా ఉండిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ తల్లి లేనిదే మన జీవితానికి మనుగడే లేదు. అయితే లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులు చేస్తే ఆమె ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనల్ని గౌరవించలేదంటే మనం అక్కడ ఉంటామా? వెంటనే ఆ ఇంట్లో నుండి వచ్చేస్తాం. ఎవరైనా మళ్ళీ వారి ఇంటికి వెళ్ళమని చెప్తే నాకు గౌరవం ఇవ్వని చోటికి నేను ఎందుకు వెళ్తాను అని చెప్పి వాదిస్తారు. అదేవిధంగా లక్ష్మీదేవి తనను గౌరవించే ఇంట్లోనే ఉంటుంది. గౌరవం ఇవ్వకపోతే వెంటనే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అలా లక్ష్మీదేవికి కోపం తెప్పించే విషయాలలో ఒకదాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా బుధవారం నాడు అప్పు ఇవ్వడానికి అనుకూలమైన రోజుగా చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అలా డబ్బును ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు చేతి వేళ్లతో ఇస్తారు. డబ్బు విషయంలో చాలా కేర్లెస్గా ఉంటారు. ఇలా ఇచ్చే డబ్బు మళ్ళీ తిరిగి వెనక్కి రాదు. లక్ష్మీదేవిని ఆ విధంగా కేర్లెస్గా చూసుకోవటం వలన ఆ తల్లికి కోపం వచ్చి మీకు దరిద్రం పట్టుకునేలా చేస్తుంది. మీ దగ్గర రూపాయి కూడా ఉండకుండా చేస్తుంది. ఎంత డబ్బు ఉన్న వారైనా లేదంటే డబ్బు లేని పేదవారైనా సరే డబ్బును ఈ విధంగా ఇస్తే వారికి దరిద్రం పట్టుకుంటుంది. వారికే కాదు, వారి కుటుంబంలోని వారికి కూడా దరిద్రం చుట్టుకుంటుంది. ఈ దరిద్రం తరతరాలను పట్టి పీడిస్తుంది. లేదంటే వారిని వివాహం చేసుకున్న వారికి కూడా లేనిపోని కష్టాలు వస్తాయి. ధనాన్ని గౌరవిస్తూ ఉండాలి. ఇలా కేర్లెస్గా రెండు వేళ్ల మధ్య నుండి ఇవ్వటం లేదంటే డబ్బును విసిరివేయటం వారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు. కొంతమంది అనుకోవచ్చు, మేము ఎప్పుడూ రెండు వేళ్ల మధ్య నుండే డబ్బును ఇస్తూ ఉంటాం, కానీ మా దగ్గర డబ్బు ఉందే అని. కానీ ఆ ప్రభావం ఇప్పుడు తెలియదు. ఎప్పుడో ఒక్కసారి హఠాత్తుగా మీకు కష్టాలన్నీ ఒక్కసారిగా గుంపుగా వచ్చి ఒకేసారి పడిపోతాయి. అప్పుడు తెలుస్తుంది. ఇలా డబ్బు ఇవ్వటం వలన ఇచ్చిన వారికే కాదు తీసుకున్న వారికి కూడా నష్టమే. వారు తీసుకున్న డబ్బు వారికి ఉపయోగపడదు, అనవసరంగా వృధాగా ఖర్చయిపోతుంది. అలాగే ఇచ్చిన వారికి కూడా ఆ డబ్బు తిరిగి రాదు. కనుక డబ్బును ఇచ్చేటప్పుడు ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.